హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ స్టార్ ట్యుటోరియల్. ఈరోజు మనం చర్చించకబోయే అంశం ఏంటంటే దేశంలో రాష్ట్రాల గురించి చర్చిద్దాం. సో గతంలో తెలంగాణ ఏర్పడినప్పుడు మనకు 29 రాష్ట్రాలు ఉండేది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనకు రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. సో ప్రస్తుతం వచ్చేసి 28 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క రాష్ట్రం గురించి మనం చర్చించుకున్నట్లయితే మనకు ఒక నెల లోపల మనకు అన్ని రాష్ట్రాల సంక్షిప్త సమాచారం ఒక దగ్గర ఉంటుంది. సో మనము ఈరోజు టాపిక్ విషయానికి వచ్చేసి మనము పశ్చిమ బెంగాల్ గురించి ఒకసారి చర్చిద్దాం. సో పశ్చిమ బెంగాల్లో ఒకసారి మనం చర్చించుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ ఎప్పుడు ఏర్పడ్డదంటే మనం చూసుకున్నట్లయితే 1956లో ఏర్పడ్డది. పశ్చిమ బెంగాల్ 1956 నవంబర్ 1 ఏర్పడ్డది. నవంబర్ 1 మనకు పశ్చిమ బెంగాల్ ఏర్పడ్డది. సో పశ్చిమ బెంగాల్ రాజధాని వచ్చేసి కోల్కతా. అయితే పశ్చిమ బెంగాల్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయంటే మనకు 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం పశ్చిమ బెంగాల్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయంటే 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మరి ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయంటే మనకు 16 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. సో మరి మనకు ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్ యొక్క అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 294 అనేది మనకు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే లోక్సభలో 42 స్థానాలు ఉన్నాయి, రాజ్యసభలో 16 స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీలో మనకు 294 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ యొక్క మనకు భాష చూసుకున్నట్లయితే మనం బెంగాలీ భాష అని చెప్పేసి అనుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ యొక్క భాష వచ్చేసి మనము బెంగాలీ భాష అని చెప్పేసి అనుకోవచ్చు. మరి పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే ఏమైనా ప్రాముఖ్యత ఉందంటే వరి ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మనం పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దేశంలో మొట్టమొదటిసారిగా కాగితం పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారంటే షహరాంపూర్లో ఏర్పాటు చేశారు. ఈ షహరాంపూర్లో ఏర్పాటు చేసినటువంటి కాగిత పరిశ్రమ పశ్చిమ బెంగాల్లో ఉంది. దేశంలో మొట్టమొదటి కాగిత పరిశ్రమ. దీన్ని 1832వ సంవత్సరంలో దీన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాంగ్రూవ్స్. ఈ మాంగ్రూవ్స్ అంటే ఉప్పు నీటి వృక్షాలు ఉంటాయి కదా, ఉప్పు నీటి చెట్లు అంటాం. ఉప్పు నీటి వృక్షాలు అధికంగా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటే మనము పశ్చిమ బెంగాల్లో ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. మాంగ్రూవ్స్ అధికంగా ఎక్కడ ఉన్నాయంటే మనం పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక దేశంలో అంటే మన దేశంలో స్వతహాగా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను స్వతహాగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం అడిగితే మనం పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మనము కోల్కతాలో ఉంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. మనము కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, మనకు పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో ఉంది. అదేవిధంగా బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉంది. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కూడా కోల్కతాలో ఉంది. ఎక్కడ ఉంది, ఏమేమి ఉన్నాయి, మనకు కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉందంటే కలకత్తాలో అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రామకృష్ణ పరమహంస మిషన్ను అంటే రామకృష్ణ పరమహంస ఆశ్రమంను మనకు స్వామి వివేకానంద స్థాపించడం జరిగింది. రామకృష్ణ పరమహంస ఆశ్రమంను స్వామి వివేకానంద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ కట్టించడం జరిగిందంటే బేలూరులో ఉంది. అదేవిధంగా భారతదేశపు తూర్పు ముఖ ద్వారము అంటే తూర్పు
ముఖద్వారము అని దేన్ని అంటామంటే మనము సిలిగిరి అని అంటాం. భారతదేశ ముఖద్వారము అంటే భారతదేశపు తూర్పు ముఖద్వారం అని దేన్ని అంటామంటే మనము సిలిగిరి అని చెప్పేసి అనుకోవచ్చు. దాన్ని చికెన్స్ నెక్ అని కూడా అంటాము. చికెన్స్ నెక్ అని దేన్ని అంటామంటే మనము సిలిగిరిని అంటాము. అంటే గేట్వే ఆఫ్ ఈస్టర్న్ ఇండియా, గేట్వే ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అని కూడా మనం అంటాం. అయితే మనం చూసుకున్నట్లయితే మనకు కలకత్తా అనేది, కలకత్తా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కలకత్తా తీసుకున్నట్లయితే బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు కలకత్తా తీసుకోండి, కలకత్తాలో తీసుకుంటే బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంది. ఈ కలకత్తానే మనకు 1911 వరకు రాజధానిగా ఉంది. అదేవిధంగా ఈ కలకత్తా లోపలనే మనకు సెయింట్ విలియం కోట ఉంది, సెయింట్ విలియం కోట ఉంది, సెయింట్ విలియం కోట ఉంది. తొలి సైన్స్ సిటీ అంటాం. ఏమంటాం? తొలి సైన్స్ సిటీ వచ్చేసి ఏంటిది ఇక్కడ మనం కలకత్తాగా చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ మెట్రో, భారతదేశంలో ఫస్ట్ మెట్రో అంటే మనము కలకత్తా ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఫస్ట్ భారతదేశంలో మెట్రో ప్రాజెక్ట్ అంటే కలకత్తా మెట్రో ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అది మనకు 1995 ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తా మెట్రో స్టేషన్ భారతదేశంలో మొట్టమొదటి మెట్రో స్టేషన్. అది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1955 ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద బ్రిడ్జ్ తీసుకున్నట్లయితే, భారతదేశంలో అతిపెద్ద బ్రిడ్జ్ తీసుకున్నట్లయితే మనకు రామసేతు బ్రిడ్జ్ అని చెప్పేసి అనుకోవచ్చు. భారతదేశంలో అతిపెద్ద బ్రిడ్జ్ అని చెప్పేసి అనుకుంటే మనం రామసేతు బ్రిడ్జ్ అనుకోవచ్చు. అదేవిధంగా తొలి పోస్ట్ ఆఫీసు 1727 సంవత్సరంలో మనకు తొలి పోస్ట్ ఆఫీస్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కలకత్తాలో ఉంది. అదేవిధంగా వీధి ద్వీపాలను అలంకరించుకున్నటువంటి మొట్టమొదటి మెట్రో నగరం అంటే మనం కలకత్తా అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే సౌరశక్తితోటి మనము వీధి ద్వీపాలను ఏర్పాటు చేసుకున్నటువంటి మనము ఒక నగరం అంటే, మెట్రో నగరం అంటే కలకత్తా అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా రామకృష్ణ మిషన్ను కూడా మనము 1897 మనము స్వామి వివేకానంద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ రెండు కూడా కలకత్తాలో ఉన్నాయి. మనము బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా 1890 ఏర్పాటు చేసుకున్నాం. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనము 1916 ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండు కూడా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనము కలకత్తాలో ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మరి కలకత్తాను రూపశిల్పి ఎవరంటే మనం జాబ్ చార్నక్ అనే వ్యక్తి కలకత్తా యొక్క రూపశిల్పి అని చెప్పేసి అనుకోవచ్చు. సిటీ ఆఫ్ ప్యాలెస్ అని దేన్ని అంటామంటే కలకత్తా నగరం అంటాం. అదే కలకత్తా యొక్క మనము పశ్చిమ బెంగాల్ యొక్క సచివాలయం అని చెప్పేసి అనుకుంటే రైటర్స్ బిల్డింగ్ అని చెప్పేసి అనుకుంటాం. అదేవిధంగా మనము పశ్చిమ బెంగాల్ తీసుకున్నట్లయితే, ఈ పశ్చిమ బెంగాల్లో మనకు ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు, అంటే పశ్చిమ బెంగాల్ చుట్టూ ఏ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయంటే మనకు బీహార్, ఒరిస్సా, సిక్కిం, అస్సాం, జార్ఖండ్. అదేవిధంగా అస్సాం, అదేవిధంగా జార్ఖండ్ ఈ రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ చుట్టూ మనకు సరిహద్దు కలిగి ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయంటే చిత్తరంజన్ పరిశ్రమ, అంటే రైలు ఎలక్ట్రికల్ ఇంజన్లకు తయారు చేసేటువంటి పరిశ్రమ. ట్రైన్స్ ఉంటాయి కదా, దాని యొక్క ఇంజన్, ఎలక్ట్రికల్ ఇంజన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిక్ ఇంజన్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే మనకు చిత్తరంజన్లో ఏర్పాటు చేస్తారు.
చిత్తరంజన్లో ఏర్పాటు చేస్తారు. ఈ చిత్తరంజన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పరిశ్రమను 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అంటే 1959వ సంవత్సరంలో ఇక్కడ మనకు దుర్గాపూర్ అనేది ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దుర్గాపూర్ అనేది ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా దీన్ని అంటే 1959లో ఏర్పాటు చేశారు. మరి దీన్ని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారంటే బ్రిటన్ దేశ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమవుతుందా? దుర్గాపూర్ అనేది ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది 1959లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం అదేవిధంగా చూసుకున్నట్లయితే కేంద్ర జనుము పరిశోధన సంస్థ, మనకు కేంద్ర జనుము పరిశోధన సంస్థ భరత్పూర్లో ఉంది. కేంద్ర జనుము పరిశోధన సంస్థ కూడా మనకు భరత్పూర్లో ఉంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకుంటే మనకు కోల్కత్తా యూనివర్సిటీ, రవీంద్రభారతి యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ, కోల్కత్తా యూనివర్సిటీ, రవీంద్రభారతి యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా యూనివర్సిటీలు కలకత్తాలో ఉన్నాయి. అదేవిధంగా శాంతినికేతన్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే శాంతినికేతన్ విశ్వవిద్యాలయం, ఇది కూడా కోల్కత్తాలో ఉంది. మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు పశ్చిమ బెంగాల్లో తొలి సీఎంగా, తొలి మహిళా సీఎం అంటే మమతా బెనర్జీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందింది. అదేవిధంగా అబ్దుల్ అలీం హసన్ ఎక్కువ కాలం విధానసభ స్పీకర్గా పనిచేయడం జరిగింది. నేలబొగ్గు ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఉందంటే మనము పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ జ్యోతి బసు ఎక్కువ కాలం 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. తనను రికార్డ్ బ్రేక్ చేసి పవన్ కుమార్ చామ్లింగ్ ఇప్పుడు సిక్కింలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అత్యధికంగా అంటే భారతదేశంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తులలో ఎక్కువగా ఏ రాష్ట్రానికి చెందిన వారంటే మనం పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా మనము దేశంలో మొట్టమొదటిసారిగా స్వతహాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అత్యధికంగా వృద్ధాశ్రమాలు ఎక్కడ ఉన్నాయంటే మనం పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. దేశంలో పొడవైన ప్రాజెక్టు అంటే దేశంలో పొడవైన బ్యారేజ్ ఏంటంటే మనం పరక్కా బ్యారేజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ పరక్కా బ్యారేజు ఏ నదిపైన ఉందంటే మనము గంగా నదిపైన ఉందని చెప్పేసి అనుకోవచ్చు. దేశంలో పొడవైన బ్యారేజ్ అంటే పరక్కా బ్యారేజు. ఈ బ్యారేజు ఏ నదిపైన ఉందంటే గంగా నదిపైన ఉందని చెప్పేసి అనుకోవచ్చు. జల్దాపారా శాంక్చువర్స్ ఎక్కడ ఉంది? మనకు పశ్చిమ బెంగాల్లో ఉంది. సుందర్బన్స్ అడవులు అంటే ఎక్కడ ఉన్నాయి? పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. విస్తీర్ణంలో పెద్దది నగరం అంటే నగరాలన్నింటిలో భారతదేశంలో తీసుకున్నట్లయితే విస్తీర్ణంలో పెద్ద నగరం ఏంటంటే మనము కోల్కత్తా అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము డార్జిలింగ్ తీసుకున్నట్లయితే మనకు ఒక వేసవి విడిది కేంద్రంగా చెప్పేసి అనుకోవచ్చు. డార్జిలింగ్ అనేది మనకు వేసవి విడిది కేంద్రంగా చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ నారింజ, తేయాకు, అదేవిధంగా సింకోనా పంటలకు ప్రసిద్ధి అని చెప్పేసి అనుకోవచ్చు డార్జిలింగ్. అదేవిధంగా హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ డార్జిలింగ్లోనే ఉంది. హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే డార్జిలింగ్లో ఉంది. అదేవిధంగా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే యునెస్కో ఎప్పుడు గుర్తించిందంటే మనకు 1999వ సంవత్సరంలో గుర్తించింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఎప్పుడు మనకు యునెస్కో గుర్తించిందంటే 1999వ సంవత్సరంలో గుర్తించింది. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కూడా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ కూడా మనకు పశ్చిమ బెంగాల్కు చెందినవాడే. కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడనే ఉన్నాయి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా మనకు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా ఈ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ ఏంటంటే గూర్ఖా జనశక్తి మోర్చా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ గూర్ఖా జనశక్తి మోర్చా మనం ఎవరు ఏర్పాటు చేశారంటే మనము భీమల్ గురుంగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే పశ్చిమ బెంగాల్లో ఒక ప్రత్యేక రాష్ట్రం గురించి వీళ్ళు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. ఆ రాష్ట్రం పేరు గూర్ఖాలని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొందరు ప్రముఖ బెంగాలీ కవులు ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరంటే మనకు బంకించంద్ర చటర్జీ, అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్. అదేవిధంగా ఏప్రిల్ మాసంలో వీళ్ళు బెంగాలీలు జరుపుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ ఏంటంటే పొయిల బైశాఖి అని చెప్పేసి అనుకోవచ్చు. ఏంటిది? పొయిల బైశాఖి. ఈ పొయిల బైశాఖిని బెంగాలీలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. మరి ప్రధానమైనటువంటి పండుగ ఏంటంటే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఇది కూడా జరుపుకుంటారు, అది చరక. అంటే మనకు
ప్రత్యేకమైనటువంటి పండుగ అంటే మనము చరక అని చెప్పేసి అనుకోవచ్చు. ఇడెన్ గార్డెన్, అదేవిధంగా యువభారతి స్టేడియము, అదేవిధంగా మనకు సర్దార్ సరోవర్ స్విమ్మింగ్ ప్రాజెక్టు కూడా అక్కడనే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు తూర్పు రైల్వే, ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయాలు హెడ్ ఆఫీసులు ఎక్కడ ఉంటాయి అంటే రైల్వేలకు సంబంధించి తూర్పు రైల్వే, ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయాలు ఇక్కడ కోల్కతాలో ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. భారతదేశంలో ఎక్కువగా నోబెల్ బహుమతి పొందిన వారిలో ఎక్కువగా పొందిన రాష్ట్రం ఏదంటే మనము పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. మనము దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన కాగితం పరిశ్రమను 1832లో ఏర్పాటు చేసుకున్నాం. రవీంద్ర సేతు అతిపెద్ద బ్రిడ్జ్ అని చెప్పేసి అనుకోవచ్చు. మనకు పొడవైన బ్యారేజ్ పరక్కా బ్యారేజ్ ఇది గంగానది పైన ఉందని చెప్పేసి అనుకోవచ్చు. సో అదేవిధంగా మనము పశ్చిమ బెంగాల్ యొక్క సచివాలయం రైటర్స్ బిల్డింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో తర్వాత మీకు మిగతా రాష్ట్రాల గురించి మీకు ఇంత కూలంకుషంగా మీకు ఈ సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు మిత్రులకు మీ బంధువులకు షేర్ చేయగలని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.